వానలు దంచి కొట్టబట్టే పంట నీట మునగబట్టే రైతుల గుండెలు బాదుకోబట్టే అండగా ఉంటామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిన నాయకులని ఎన్నుకుని తప్పు చేశామని ఒక్కసారి కూడా అనుకోరా ఓ రైతన్నల్లారా ఆదుకుంటామనేది పేపర్ ప్రకటనలకి సరిపోలే అకాల వర్షాలతో నష్టపోయిన పది వేలు ఇస్తానని ప్రజల సాక్షిగా అంతరాత్మ సాక్షిగా చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పదివేల రూపాయలు కూడా సాయం చేయలేకపోయే ఓ రైతన్నల్లారా ప్రభుత్వాన్ని నమ్మితే మీరు వరదలలో కొట్టుకుపోయినట్టే నాగిరెడ్డికి సంబంధించి రాసింది ఏమని చెప్తున్నాడు అంటే మీరు రైతన్నలకు సంబంధించి ఇంత వర్షం కొడుతున్నది ఇంత జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోకపోతే ఎట్లన్నా అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఇప్పటికైనా మీరు జరం రైతన్న జాగ్రత్త అంటూ కూడా చెప్తున్న చూపు బీసీల వైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ ముఖ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి బీసీలకు గాలం వేసే పనులు అన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్న ప్రణాళికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన లక్ష్యంగా పావులు అయ్యింది తెలంగాణలో దాదాపుగా యాభై ఆరు శాతం బీసీలు గాలం వేసేందుకు పథకాలు రచిస్తున్న పార్టీలు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీ మీద బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలుపెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఏంది అంటే యాభై శాతం సీట్లు ఇవ్వాలంటూ కూడా పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో కూడా పంచాయతీ వచ్చిన పరిస్థితి మరి ఈ బీసీలకు బీసీల జపా ఎందుకు వేస్తున్నాయంటే బీసీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా వివిధ పార్టీలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న పరిస్థితి తెలుసు నిజమైన బీసీలకు న్యాయం చేస్తారంటే చేయరు ఇది జరుగుతున్న అంశం అది బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ ఏ ఏదైనా మైనార్టీ కానీ గింతే లీడర్లకు మాత్రమే పనికత్తాయి ఇక్కడ సామాన్యుడికి పనికొచ్చే అంశాలు కాదు మీ మీ అందరికీ తెలుసు వాస్తవమైన విషయానికి సంబంధించి కూడా నేను చెప్తున్నాను ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మధ్యప్రదేశ్లో బలంగా కాంగ్రెస్ గాలులు వేస్తున్నాయి పొలిటికల్ డిసెన్సీ లేకుండా మోడీ మాట్లాడుతున్నారు తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ప్రధాన నిన్న మధ్యప్రదేశ్లో మాట్లాడింది భలే బలే మాట్లాడింది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి విమర్శలు మామూలుగా చేయరు దాదాపుగా చాలా రోజుల తర్వాత తీవ్ర స్థాయిలో చేసిన పరిస్థితి కనబడుతుంది